హాయ్ అండి మన రైతు సోదరులందరికీ అయితే ముందుగా ఈరోజు వచ్చేసి శుభోదయం మనకు డేట్ వచ్చేసి ఇరవై ఐదవ తేదీ ఆగస్టు నెల రెండు వేల ఇరవై మూడు మనకైతే మదనపల్లి కోలార్ చింతామణి అనంతపురం ఈ నాలుగు మార్కెట్లకు సంబంధించి టమోటా ధరలు ఈరోజు మార్కెట్లో ఎలా ఉండబోతున్నాయో మనం ఎక్స్పెక్టేషన్ రూపంలో పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందామండి ఇక మనకు వచ్చేసి మన ఛానల్ని ఇంకా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి దాని పక్కనే ఉన్న బెల్ అయితే యాక్టివేట్ చేసుకోండి ప్లీజ్ ఈ వీడియోకి అయితే లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మనకైతే మదనపల్లి మార్కెట్లో తీసుకుంటే మనకు ఇక్కడ ముప్పై కేజీలు బాక్సులు అయితే ఉంటాయండి ఇక్కడ మనకు ఈరోజు ప్రారంభపు ధర వచ్చేసి వంద రూపాయలతో మనకు ప్రారంభమై టాప్ ధర తీసుకుంటే మనకు ఏడు వందల యాభై రూపాయల వరకు అయితే టాప్ ధర ఎక్స్పెక్ట్ అయితే చేయవచ్చు మదనపల్లి మార్కెట్లో ఈరోజు ఇక కోలార్ మార్కెట్ విషయానికి వస్తే ఇక్కడ మార్కెట్లో వచ్చేసి మనకు పదహైదు కేజీల బాక్సులు అయితే ఉంటాయండి ఇక్కడ నాటి టమోటాల ధరలు వచ్చేసి మనకు యాభై రూపాయలతో ప్రారంభమై టాప్ ధర తీసుకుంటే మనకు మూడు వందల రూపాయల నుండి మూడు వందల యాభై రూపాయల వరకు అయితే మనము టాప్ ధర ఎక్స్పెక్ట్ అయితే చేయవచ్చు నాటి టమోటాల టాప్ ధర కోలార్ మార్కెట్లో ఈరోజు ఇక సీడ్స్ క్వాలిటీలో వచ్చేసి మనకు యాభై రూపాయలతో ప్రారంభమై మూడు వందల నుండి మూడు వందల యాభై రూపాయల వరకు అయితే మనము టాప్ ధర ఎక్స్పెక్ట్ అయితే చేయవచ్చు సీడ్స్ టమోటాల టాప్ ధర కోలార్ మార్కెట్లో ఈరోజు చింతామణి మార్కెట్ విషయానికి వస్తే ఇక్కడ మార్కెట్లో వచ్చేసి పద్నాలుగు కేజీల బాక్సులు అయితే ఉంటాయండి మార్కెట్లో ఇక్కడ మనకు ఈరోజు ప్రారంభపు ధర యాభై రూపాయలతో ప్రారంభమై టాప్ ధర తీసుకుంటే మనకు నాలుగు వందల రూపాయల వరకు అయితే టాప్ ధర ఎక్స్పెక్ట్ అయితే చేయవచ్చు చింతమణి మార్కెట్లో ఈరోజు ఫ్రెండ్స్ అదేవిధంగా అనంతపురం మార్కెట్ విషయానికి వస్తే ఇక్కడ మార్కెట్లో వచ్చేసి పదహైదు కేజీల బాక్సులు అయితే ఉంటాయండి ఇక్కడ మనకు ప్రారంభపు ధర యాభై రూపాయలతో ప్రారంభమై టాప్ ధర తీసుకుంటే మనకు మూడు వందల రూపాయల నుండి మూడు వందల యాభై రూపాయల వరకు అయితే మనము టాప్ ధర ఎక్స్పెక్ట్ అయితే చేయవచ్చు అనంతపురం మార్కెట్లో టాప్ ధర ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ ఇంకా ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ను సబ్స్క్రైబ్ చేయండి దాని పక్కనే ఉన్న బెల్ ఐకన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ప్లీజ్ ఈ వీడియో లైక్ చేయండి